నేను పల్లవిని కాదు. దగ్గరికి రా, నన్నేం చేస్తాను. అమ్మకుల్ని మాత్రం ఇక్కడ ఎత్తుకెళ్ళాడు. నువ్వు మాతో వస్తే నా అమ్మకుల్ని వదులుతాడు. అయితే నేనే వస్తా. పని చేస్తే నీకు నీ మొగనికి విడుదల. ఏ బ్యాస పరమాత్మా బతుహల రంగేహల తోన దేఖతో అరే పల్లవి మాటలతో విన్నవే. మరి మహాత్మా అనేచ్చిగా చూడతా చూడతా.
మాతె హలా మాతో హలా ఆత్మల హలా ఏ పరమాత్మ చోర్ద జగర్జో 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 హే లేలే ముండి కట్ట ఇక్కడ రాకీ, ఆర్ యు కాన్షియస్ నౌ? ఏ రేఖా, గెట్ అప్! ఓయ్, జాగ్రత్త, మెల్లగా. థాంక్స్ హనీ, లవ్ యు హనీ, థాంక్స్ హనీ, లవ్ యు హనీ, థాంక్స్ హనీ, లవ్ యు హనీ, థాంక్స్ హనీ. ఇప్పుడు మజా వస్తుంది చూడు. ఇప్పుడు రాఖీ దయం దిగిందా? భలే ఉండింది నైట్, చాలా చాలా మజా వచ్చింది. కానీ ఏం గుర్తులేదు, ఆ మాంత్రికుడు మళ్ళీ కనిపించాడు. భూతం ఒకటి కనిపించింది. హారర్ హారర్, మంచి స్టోరీ. గౌరీకి అయితే మధు వచ్చి ఉంటాడు కదూ. మై క్యా సోచా తూ క్యా నిక్లీ అని బుర్ర తినేశాడు. నీకు కూడా రాఖీ వచ్చాడా? నీకేం తినేశాడు ఏంటి? బాబోయ్ ఏం చెప్పను, అంతా బీప్ బీప్. అయినా నీకు బుర్రలేదు కదా. మరి పల్లవికి ఏం జరిగిందో? సాడిస్ట్ ఏమైనా వచ్చాడా? అంతా మీ వల్లే. వాడు అది చేస్తాడు ఇది చేస్తాడని ఏదేదో చెప్పారు. అది నా మైండ్ లో ఉండిపోయింది. అదే కనపడింది, వెరీ థ్రిల్లింగ్. నేను వాడిని చంపేశాగా అంతే గుర్తుంది. నైట్ ఎవరో వచ్చారు చెప్తూనే ఉన్నాడు. నైట్ ఏదో జరుగుతుందని మనమే వినలేదు. నీ కెమెరా అక్కడే ఉంది కదా. యా వెయిట్ వెయిట్ వన్ మినిట్ ఓకే. మా జీవితాలు నాశనం అయ్యేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? చిచ్చి, వీళ్ళ వల్ల మన పరువు పోయింది. సొసైటీలో పేరు వంట గెలిచేలా ఉంది. పిల్లలు పుడితే తల్లిదండ్రులకు కీర్తి దేవాలి కానీ అపకీర్తి కాదు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని గారాభంగా పెంచితే ఇలాగే ఉంటుంది. అంతా అయిపోయాక ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? పిల్లలు తెలివైన వారు అనుకోవడం పేరెంట్స్ చేసిన తప్ప. చిచ్చి, వారు పెళ్లి అయ్యే వరకు పిల్లల్ని పిల్లలుగానే పెంచాలి. పెద్దవారు అయ్యారని వదిలిపెడితే ఇలాంటి ఘనకార్యాలు చేస్తారు. మీరు చేసిన పని తలుచుకుంటుంటేనే అసహ్యం వేస్తుంది. ఈ టేబుల్ బయటికి వెళ్తే మన ఇమేజ్ ఏం కావాలి? రేపు బయటికి వెళ్ళి మనం తిరగలమా? చేసిందంతా చేసి ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏ లాభం?
చిచ్చి సిగ్గుగా ఉంది, తలెత్తుకోలేకపోతున్నాం. నేను ఇంటికి వచ్చేసరికి డివిడి కవర్ లో పెట్టుంది, అదే వేరే ఎవరికైనా దొరికినట్టయితే ఈ పాటికి తలుచుకుంటేనే ఊరుకొస్తుంది. ఏంటి చెప్పవే, అసలు ఎవరికి చెప్పావు? నేను ఎవరికీ చెప్పలేదు. చెప్పు, నిజం చెప్పు, ఎవరికి చెప్పావు? నాకు మీ పేరెంట్స్ కాల్ చేసినా అయినా చెప్పలేదు. మధు కాల్ చేశాడు అయినా చెప్పలేదు. మీ డాడీ పూజ పేరెంట్స్ వస్తే తప్పక చెప్పాను. నేను కూడా వాళ్ళతోనే వచ్చాను ఇక్కడికి. వచ్చేదాకా నాకే తెలియదు ఇక్కడికి తీసుకొస్తారని. ఆ సాడిస్ట్ గారు వచ్చాడా? ఆ సాడిస్ట్ ఎవరు? వాడికంత సీనే లేదు.